అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రక్షాళనకి పార్టీ ప్రక్షాళనకి నడుంబిగించారు. ఇటీవలే 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సీఎం జగన్తో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల సంటిబాబు, ప్రతిపాడ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు సీఎం జగన్తో సమావేశమయ్యారు. పోలవరం, పి గన్నవరం, చింతలపూడి ఎమ్మెల్యేలకి వైసీపీ అధిష్టానం షాక్ ఇవ్వనుంది. జగంపేట వైసీపీ ఇన్ఛార్జిగా తోటానరసింహం, ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా పర్వతనేని జానకీదేవి, పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వంగా గీతా విశ్వనాథ్ని నియమించారు. రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీ మార్గాని భారత్, రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి వేణుగోపాల కృష్ణ అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. రేపు మరికొందరిని పిలిచి సీఎం జగన్ మార్పులపై తన నిర్ణయాన్ని చెప్పనున్నారు. మరోపక్క సీఎం క్యాంప్ కార్యాలయంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామ్ సుధీర్తో పాటు జనసేన స్థానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీ నారాయణ, మద్దాల పవన్, తోటా జగదీష్ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి జోగి రమేష్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.